వ్యాధి చాలా భయంకరమైనది, నీకు వచ్చింది మళ్ళా అది నీ కుటుంబ సభ్యులకే కాకుండా మళ్ళా ఇతరులకు కూడా సోకి, నీ బంధుమిత్రులకి, రక్త సంబంధికులకి, స్నేహితులకి మొత్తం సర్వనాశనం చేసేటువంటి కరోనా అనేటువంటి ఒక పెద్ద మహమ్మారి ప్రపంచ దేశాలని ఒరికిస్తుంది. ఒక 134 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఆ కరోనా అనేది మన పైన పడితే మనం దాన్ని ఇంకా కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు, దానికి మందు కనుక్కోలేదు ఇప్పటి వరకు. కాబట్టి ప్రజలైన మీరే సహకరించకపోతే మాకు ఎవరు సహకరిస్తారు? మేము బాలపిల్లలని మీ మధ్య ఇక్కడ రెడ్ జోన్ల మధ్య వచ్చి ఉద్యోగం చేసేవారు, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు తెలుసుకోరు. మా కోసం కానీ మా వాళ్ళ కోసం కానీ చెప్పడం లేదు, మీకోసము, మన దేశం కోసము, మన ప్రజల కోసము అన్యాయంగా దాని బారిన పడి బలి కావద్దండి అయ్యా అని చెప్పడం కోసమే ఈ ప్రయత్నము. అంతేగాని మీరు దానిని వైలేట్ చేసి రోడ్లపైకి వస్తాము, మేము పొలం తిరిగేస్తాము, ఇంకా కొంతమందికి అంటించేస్తామంటే అది కుదరదు. కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసుకి సహకరించి మీ యొక్క ఆదర మా యొక్క ఆదరాభిమానాలు మీరు పుచ్చుకొని మన దేశ ప్రగతి కోసము, దేశ అభ్యున్నతి కోసము అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం పోలీసులమైన మేము. అంతేగాని ఎవరి మీద కక్ష కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కాదు, మిమ్మల్ని ఇటువంటిది ఎటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి మీరు ఇందుపుర ప్రజలు మంచివారు, సహకరించాలి పోలీసుకి. మేము ఏముంది చెప్పు, ఇప్పుడు ఏమైంది, నువ్వు నీ పొరపాట్ల ఒక వ్యక్తికి వచ్చిందనుకో అతను పోతే ఇంట్లో అందరికి తగిలిచ్చేస్తాడు, అదే ఆ పిల్లలు పోయి మళ్ళీ ఆడాడో పోయి కలుస్తారు, నువ్వు నీ మిత్రుల్ని బంధుమిత్రులకు అందరూ తగిలిస్తాయి. ఇప్పుడు మన ఇందుపుర పరిస్థితి చాలా దారుణంగా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. రెడ్ జోన్లు పెట్టినాము, ఎక్కడ చూసినా కానీ వ్యాధి వ్యాప్తి విచిత్రంగా జరుగుతుంది. జిల్లాలో మన ఇందుపూరే హైలైట్గా నడిచింది. ఇప్పుడు అవి అనంతపురంలో కేసులు ఎక్కువ పెరిగినాయంటే ఒక ఇందుపూర్ నుంచే, ఎందుకంటే ఇక్కడ జనం పట్టి అసలు కేరే చేయరు. ఏ వస్తే వచ్చేలా నీ పక్కన కరోనా వ్యాధి ఉంటే కూడా ఆ వ్యక్తి పక్క నుంచి పోయి ఆ ఇంటి చుట్టుపక్కల తిరగమంటే తిరుగుతారు, మన వాళ్ళకి లెక్కలేదు. అది నీ ఒక్కరితో పోదు, నీతో పాటు ఇంకా కొంత పదల సంఖ్యలోను వందల సంఖ్యలకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు మైకులు పెట్టి చెప్పినా, ఎంత మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మీలో మనసు మారడం లేదు. కాబట్టి ఈ వాహనాలపై తిరగడం అన్నది నేరము. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 269, 270, 271 మేరకు. ఇంకోటి సెక్షన్ 188 ఐపిసి, అంటే ఒక ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నటువంటి ఒక నిబంధన, ఎవరు కరోనా వల్ల ఎవరు బయట రావద్దు, లాక్డౌన్ ప్రకటించినామని ఒక చట్టం తెచ్చింది. తెచ్చిన తర్వాత దాన్ని పోయా నీ లాక్డౌన్ మాకేం అవసరం లేదు, మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతామన్నందుకే రిఫ్యూజింగ్ ది పబ్లిక్ ఆర్డర్ సెక్షన్ ఐపిసి సెక్షన్ 188 మేరకు శిక్ష అర్హులే. అది కూడా సెక్షన్ల మేరకు పోతే మీరు అస్సలు ఎవరు ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టడానికి లేదు. లాక్డౌన్ అంటే అర్థం ఏంటి, ఇంట్లోనే ఉండాలి అంతే. గంజిదాగు పాట అయినారా ఒకటి, అరే అన్న నీకు మొక్కుతానన్నా చేయి కలపొద్దు, నీకు దండం పెడతామన్నా కాలు బయట పెట్టద్దు, ఇవన్నీ ఎందుకు వచ్చింది చెప్పు, ఇదే సమస్య. కాబట్టి దయచేసి అందరూ దృష్టి పెట్టుకోండి, కొంచెం ఆలకించండి పోలీసు వాళ్ళ మాటలు. థ్యాంక్ యూ.